పింఛన్ పైసలు ఎనకియ్యాలని కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఎనభై ఏళ్ళ ముసలవ్వ దాసరి మల్లవ్వకు నోటీసులు పంపిన ముచ్చట మొన్న చెప్పుకున్నాం కదా ముచ్చట మీద ఇప్పుడు మల్లొగా ముచ్చట వచ్చింది మరి ముచ్చట కూడా సూషరాపోన మంచి ట్విస్ట్ ఉన్నది దాంట్లో మీరు గీ ముచ్చట చూస్తానైతే వారేవా మంచి పని చేసింది రేవంత్ అన్న సర్కారు అని థార్ఫి చేస్తారు మస్తుగా తెలంగాణలో రెండు పింఛన్లున్న లీస్టు తీసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు వెనుకకు తీసుకుందాం అనుకున్నది చెయ్యిపాటి సర్కారు గాలి దాసరి మల్లవ్వ అనే గీ అవ్వకు నోటీసులు ఇచ్చిర్రీ అధికారులు కాని అది పెద్ద దెబ్బే తాకింది రాయందుకొని చింతకాయను కొట్టబోతే తేనె తాకినట్టు అయిపోయింది కథ రెండు పించులుంటే ఒకటి ఖర్చేర్రీ కానీ పైసలేనుకకి అంటే ఎత్తిత్తది గీ అవ్వ గి ముసలి వయసులా ఇవల తాను అప్పు చేస్తది చెప్పుర్రి అయినా ఇన్నొద్దులు రెండు పింఛుళ్ళ ఉంటే అధికారులు ఏం చేస్తున్నట్టు అని గట్లా గరం అవ్వకుండా ప్రశ్నల వాన గురిపించరు తెలంగాణ పబ్లిక్ షేయి పార్టీ సర్కార్ మీద ఇక గది కూడా నిజమే కదా అని అనుకున్నదో ఏందో గాని ఇప్పటి నుంచే గట్ల ఎవ్వలకు నోటీసులు పంపద్దు ఎవ్వల నుంచి పైసలు వెనక కడగద్దు అని లెటర్ చిర్రు ఈ పించిని రికవరీ ముచ్చడం మీద అసెంబ్లీ బడ్జెట్ మీటింగ్ లో మాట్లాడతారట ఇక అర్హత ఉన్నోళ్లకే పథకాలు ఎట్లా రావాలే అని అన్ని ముచ్చట్లు మాట్లాడుకొని చెప్తారట ఆటెనుకల ఇక గప్పటిదాంకన అయితే నో నోటీసులు నో రికవరీలు కార్ పార్టీ సర్కార్ల పనిచేసిన అధికారులది కూడా ఏం పని అన్నట్టు చెప్ప్రి అడిగేటోళ్ళు లేరు ఆపేటోళ్ళు లేరు అని ఎవ్వలకు పడితే వాళ్లకు ఎన్ని పడితే అన్ని పింఛింది ఎట్లా రాతారు చెప్పర్రి మరి ఏమన్నా కమిషన్లు తీసుకున్నారో ఏందో కాని కార్ పార్టీ సర్కారుల అధికారులు చేసిన పనికి ఇప్పుడు చెయ్యి పార్టీ సర్కారుల జనాలు మస్తు గోసపడవచ్చాయి ఇక అన్న కూడా అర్హులకే పథకాలు దక్కాలే అని ఆలోచనలు చేస్తున్నాడు గందుకే ఎంక్వైరీలు సర్వేలు చేసి ఎవ్వలు అర్హులు ఎవ్వలు అనర్హులు అని తేలుతున్నాడు ఇప్పటికే పద్దెనిమిది వందల మంది లీస్టును జిల్లా అధికారులకు పంపిర్రాట ఇంకా బగ్గనే ఉండొచ్చు ఇక చూడాలి మరి ఈ లీస్టు లా ఎంత మంది చేరుతారో ఎన్ని కోట్లు పక్కదారి పట్టినాయో పార్టీ సర్కార్ల